हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, ई वीडियो ने मीको अमेजिंग सेटिंग अयिते नेनु चेप्पबोतुन्नानु। अदेंटंटे, मीरु एप्पुडैना सरे मी गर्ल फ्रेंड तो गानी मी बाय फ्रेंड तो गानी मीरु काल मात्लाडुतुन्नप्पुडु, मी इंट्लो वाळ्ळैना सरे एवरैना सरे मी काल चेसिनप्पुडु वाळ्ळ काल वेटिंग अनि चूपिस्तुंदन्नमाट। सो अप्पुडु वाळ्ळकि अर्थमैपोतुंदि मीरु एवर्तोटो काल मात्लाडुतुन्नारु अनि चेप्पेसि। सो इटुवंटि प्राब्लम नुंचि मीरु ए विधंगा सिचुएशन हैंडिल चेयोच्चु अने दानि गुरिंचि ई वीडियो नेनु मीकु चेप्तानु। मी मोबाइल लो मीरु ओक चिन्न सेटिंग चेसुकुन्नट्लयिते, मीरु एप्पुडैना सरे अवतल वाळ्ळतो काल मात्लाडिनप्पुडु आ मध्यलो मीकु एवरैना काल चेसिनट्लयिते मी मोबाइल स्विच आफ अनि चेप्तुंदि, లేకపోతే నాట్ రీచబుల్ అని చెప్తుందన్నమాట। సో ఆ విధంగా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు। సో ఇది లవర్స్కి వచ్చేసి మంచి సెట్టింగ్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే మీరు ఎప్పుడైనా సరే మీ ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే మీరు కాల్ వెయిటింగ్ అని కాకుండా స్విచ్ ఆఫ్ ఉన్నట్టుగా మీరు చూపించాలి అనుకుంటే ఈ సెట్టింగ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది। మీకు ఇప్పుడు కాకపోయినా ఇన్ ఫ్యూచర్లో కంపల్సరిగా ఈ సెట్టింగ్ మీకు హెల్ప్ఫుల్గా ఉండబోతుంది। కంపల్సరిగా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఈ సెట్టింగ్ ఏంటో తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఆ సెట్టింగ్ ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకోబోయే ముందు అయితే, మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ సెట్టింగ్స్ ఏంటని చెప్పేసి తెలుసుకుందాం। ఆ సెట్టింగ్ మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్లో డైలర్ ఉంటుంది కదా, ఆ డైలర్ని విధంగా ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు త్రీ డాట్స్ ఉంటుంది, త్రీ డాట్స్ పైన ప్రెస్ చేయాలి, తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేయాలి। వచ్చేసిన తర్వాత ఇందులో మీరు చూసినట్టయితే సప్లిమెంటరీ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, సింపుల్ దాని విధంగా ఆన్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ ఆప్షన్స్ అయితే షో కావడం జరుగుతుంది। ఇక్కడ నా మొబైల్ వచ్చేసి శాంసంగ్ మొబైల్ కాబట్టి ఇప్పుడు నేను డైలర్లోకి వెళ్ళి ఈ సెట్టింగ్స్ని ఓపెన్ చేశాను। మీరు ఒకవేళ వేరే కంపెనీకి సంబంధించిన మొబైల్ అయినా సరే ఈ సెట్టింగ్స్ మీరు ఏ విధంగా ఓపెన్ చేయాలో నేను మీకు చెప్తాను। సింపుల్, మీరు డైలర్లో కాకుండా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళండి। ఇక్కడ నా సెట్టింగ్స్ని ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏ మొబైల్ అయినా సరే సెట్టింగ్స్లో సెర్చ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత కాల్ వెయిటింగ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు కాల్ వెయిటింగ్ అని చెప్పేసి నేను ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే నాకు మళ్ళీ అవే సెట్టింగ్స్ అయితే రావడం జరిగిందనమాట। సో ఇప్పుడు మనం ఇక్కడ చేసుకోబోయే ఆ చిన్న సెట్టింగ్ ద్వారానే మన కాల్ మధ్యలో ఎవరు కాల్ చేసినా సరే వాళ్ళకి స్విచ్ ఆఫ్ కానీ నాట్ రీచబుల్ కానీ చూపిస్తుంది అనమాట। సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మన మొబైల్లో కాల్ వెయిటింగ్ అని చెప్పేసి ఒక బటన్ ఆన్ చేసి ఉంటుంది, మీరు ఫస్ట్ చేయవలసిన సెట్టింగ్ ఏంటంటే ఈ బటన్ని ఆఫ్ చేసేయండి। దీన్ని ఆఫ్ చేయడం వల్ల ఏంటంటే అవతల వాళ్ళకి మీ కాల్ వెయిటింగ్ అని చెప్పదన్నమాట, అలాగే ఇప్పుడు వాళ్ళకి మన మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది లేకపోతే నాట్ రీచబుల్గా ఉంది అని చెప్పేసి వాళ్ళకి వినిపించేలా మీరు సెట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు కాల్ ఫార్వర్డింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయగానే వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ అని చెప్పేసి టూ ఆప్షన్స్ వస్తాయి। ఇక్కడ సింపుల్గా వాయిస్ కాల్స్ని సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మళ్ళీ ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట। అందులో మీరు చూసినట్టయితే ఫస్ట్ అది ఆల్వేస్ ఫార్వర్డ్ అని ఉంటుంది, సెకండ్ అది ఫార్వర్డ్ వెన్ బిజీ అని చెప్పేసి ఉంటుంది, అలా మీరు చూడొచ్చు ఆన్సర్ చేయనప్పుడు అలాగే నాట్ రీచబుల్గా ఉన్నప్పుడు అని చెప్పేసి విధంగా మనకు ఫోర్ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట। మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా కాల్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీకు కాల్ వచ్చినప్పుడు వాళ్ళకు స్విచ్ ఆఫ్ లేకపోతే నాట్ రీచబుల్ అని వినిపించాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ చూడొచ్చు ఫార్వర్డ్ వెన్ బిజీ అని ఉంది కదా సెకండ్ ఆప్షన్లో, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్వర్డ్ టూ అని అడుగుతుంది, ఇక్కడ మీరు ఏదైనా ఒక మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీకు తెలిసిన మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్లో ఉండేది కానీ లేకపోతే ఎప్పుడు కాల్ చేసిన నాట్ రీచబుల్ అని వస్తుంది కదా ఆ నెంబర్ కానీ ఏదైనా ఒక నెంబర్ ఇవ్వండి, ఆ నెంబర్కి మీకు మధ్యలో కాల్ చేస్తుంటారు కదా వాళ్ళ కాల్ అనేది దానికి ఫార్వర్డ్ అయిపోతుంది, వాళ్ళకి నాట్ రీచబుల్ అని వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఏదో ఒక 10 డిజిట్స్ నెంబర్ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్ ఎనేబుల్ ఉంది కదా, ఎనేబుల్ పైన విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ అనేది మీ మొబైల్లో ఎనేబుల్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే మీ గర్ల్ ఫ్రెండ్ తోటి మీ బాయ్ ఫ్రెండ్ తోటి ఎవరితోడైనా సరే ఒక 2-3 గంటలైనా సరే మీరు కాల్ మాట్లాడుకోండి, మీకు మధ్యలో ఎన్ని కాల్స్ వచ్చినా సరే ఆ కాల్స్ అన్ని ఈ నెంబర్కి ఫార్వర్డ్ అయిపోతాయి, ఈ నెంబర్ ఎట్లా మనకు స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళకు స్విచ్ ఆఫ్ అని చెప్తుంది లేకపోతే నాట్ రీచబుల్ అని చెప్తుంది అనమాట. సో ఈ అమేజింగ్ సెట్టింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఏదో ఒక విషయంలో కంపల్సరీగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ సెట్టింగ్ అయితే మీరు మిస్యూజ్ చేయకండి, నార్మల్గా ఏ సిచ్యువేషన్లో అయినా సరే యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న సెట్టింగ్, ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.